నమస్కారం అందరికీ పల్లె చట్టాలు కార్యక్రమానికి స్వాగతం మీ అందరికీ కూడా మానవ హక్కుల దినోత్సవ శుభాకాంక్షలు ముఖ్యంగా పల్లెల పల్లె ప్రజలకి పల్లెల్ని ప్రేమించే వాళ్ళందరికీ కూడా ఈ రోజున ప్రత్యేకమైన శుభాకాంక్షలు ఎందుకంటే ఈ రోజున నేను పల్లె ప్రజల పల్లెల హక్కుల గురించే మాట్లాడబోతున్నాను పల్లె ప్రజలకి అభివృద్ధి హక్కు పల్లె ప్రజల యొక్క మానవ హక్కుల గురించి చర్చించాలనే ఉద్దేశంతో అందుకే పల్లెవారికి పల్లెని వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పాను ఇదే రోజు డిసెంబర్ పదినాడు నాడు డెబ్బై రెండేళ్ళ క్రితం ఐక్యరాజ్య సమితి ఒక ప్రకటన వెలువరించింది ఇప్పటికీ కూడా అది చాలా ఫేమస్ అందరికీ ఎందుకంటే మనిషి బ్రతకడానికి మనిషి మనిషిగా బ్రతకడానికి కావాల్సిన కనీస హక్కుల్ని గుర్తిస్తూ వాటిని రక్షించడం కోసం జాగ్రత్తలు చెప్తూ ఆ రక్షించే బాధ్యత అన్ని దేశాలపై ఉంచుతూ ఒక ప్రకటన వెలువడింది దాన్నే మనం ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల ప్రకటన అంటాం ఇంగ్లీష్లో యుఎన్ డిక్లరేషన్ ఆన్ హ్యూమన్ రైట్స్ యుఎన్ హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్ కూడా చెప్తూ ఉంటాం దీన్ని యూడిహెచ్ఆర్ అని కూడా అంటారు షార్ట్ ఫామ్లో ఇది వచ్చి ఇప్పటికీ డెబ్భై రెండేళ్ళు అవుతుంది ఆ మానవ హక్కుల ప్రకటనపై అన్ని దేశాలు సంతకం పెట్టిన రోజు అది అమల్లోకి వచ్చిన రోజుని ప్రతి సంవత్సరం కూడా మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకుంటూ వస్తున్నాం మానవ హక్కులు చాలా కీలకమైన హక్కులు ఉంటాయి జీవించే హక్కు అదేవిధంగా రైట్ టు షెల్టర్ అంటాం అంటే కనీసం ఉండడానికి ఒక ఇల్లు తినడానికి తిండి కట్టుకోవడానికి బట్టలు మంచి ఆరోగ్యం చదువు కొద్దో గొప్ప ఆస్తులు కలిగి ఉండే హక్కు అది మేధో సంపత్తి ఆస్తి కావచ్చు భూమి కావచ్చు ఇల్లు కావచ్చు ఎంతో కొంత ఆస్తి కలిగి ఉండే హక్కు ఇట్లా దాదాపుగా ముప్పై ముప్పై ఐదు రకాల హక్కులని ఈ ప్రకటనలో పేర్కొన్నారు ఆ హక్కులన్నీ అందరికీ ఉంటాయి ఎలాంటి భేదాలు లేకుండా కుల మత ప్రాంతం జాతి ఇంకా ఎలాంటి ఆస్తి అంతరాలు ఈ భేదాలకు ఏమీ లేకుండా అందరికీ సమానంగా ఈ హక్కులు ఉంటాయి ఈ హక్కులు ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ కాదు ప్రతి పౌరుడికి ప్రతి ప్రతి మనిషికి భూమి మీద ఉన్న ప్రతి మనిషికి ఈ హక్కులు ఉంటాయి అనేది ఈ ప్రకటన సారాంశం ఇందులో ఈరోజు నేను ప్రత్యేకంగా ప్రస్తావించదలుచుకున్నది ఏంటంటే అభివృద్ధి హక్కు గురించి పల్లెల పల్లె ప్రజల అభివృద్ధి హక్కు గురించి మరి ప్రత్యేకంగా ఇది నుంచే ఎందుకు మాట్లాడదలుచుకుంటానంటే ఈ యూడిహెచ్ఆర్ ఏదైతే ఉందో యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల ప్రకటనలో చాలా ఆర్టికల్స్లో అంతర్లీనంగా అభివృద్ధి హక్కు అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యే హక్కు స్థానికంగా ప్రభుత్వాలను ఎన్నుకోవటంలో భాగస్వాములు అయ్యే హక్కు ప్రత్యేకంగా గుర్తించబడింది అంతేకాదు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఐక్యరాజ్య సమితి ప్రత్యేకంగా అభివృద్ధి హక్కు ప్రకటన చేసింది డెవలప్మెంట్ యాజ్ అ రైట్ అభివృద్ధి ఒక హక్కుగా గుర్తిస్తూ ఒక ప్రత్యేకమైన ప్రకటనే తర్వాత ఐక్యరాజ్యసమితి వెలువరించింది దీని మీద పంతొమ్మిది వందల ఎనభై తొంభై ప్రాంతాలలో చాలా సెమినార్లు జరిగినాయి గ్రామాభివృద్ధి మానవ హక్కు పేరుతోటి ఎందుకు గత సంవత్సరమే జాతీయ మానవ హక్కుల సంఘం నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏదైతే ఉందో రెండు వేల పంతొమ్మిదిలో గ్రామాభివృద్ధి గ్రామీణాభివృద్ధి మానవ హక్కుల పేరుతోటి ఒక ఓపెన్ డిస్కషన్ నిర్వహించి గ్రామాల అభివృద్ధి జరగాలి అంటే గ్రామంలో ఉన్న మానవ హక్కులు కాపాడబడాలంటే ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి గ్రామీణ అభివృద్ధికి మానవ హక్కుకున్న సంబంధాలను చర్చించుకుంటూ ఒక రోజంతా ఏం చేస్తే బాగుంటుందని చర్చ చేశారు ఈ నేపథ్యంలో రెండు అంశాలని అందరి దృష్టికి తీసుకురాదలుచుకున్నాను ఒకటి గ్రామాభివృద్ధి అనేది ఎవరో వేసే భిక్ష కాదు ఎవరో ఇస్తే తీసుకునేది కాదు పల్లె ప్రజలకి వాళ్ళ అభివృద్ధి చెందడం ఒక హక్కు డెవలప్మెంట్ ఇస్ అ రైట్ ఆఫ్ విలేజెస్ డెవలప్మెంట్ ఇస్ అ రైట్ ఆఫ్ విలేజెస్ గ్రామాలకు గ్రామీణులకు అభివృద్ధి ఒక హక్కు ఇది చారిటీ కాదు దీన్ని కొంచెం నేను విడమిరిచి చెప్తాను రెండోది ఇప్పటిదాకా అభివృద్ధి గ్రామాల మీద నుంచి పోతుంది కానీ గ్రామాల అభివృద్ధి చాలా తక్కువగా జరుగుతుంది ఈ మాట నేను మరొకసారి చెప్తున్నాను చాలా లోతుగా దీన్ని అందరూ గమనించి చూడాలని కోరుకుంటున్నాను అభివృద్ధి గ్రామాల మీద నుంచి పోతుంది కానీ గ్రామాల దురదృష్టం ఆగట్లేదు కొద్ది గొప్పగా అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి మీదికెళ్ళి ఎందుకు పోతుందంటే అది ఫ్లైఓవర్లు కావచ్చు ఇంకేదో ఇంకేదో రకాల డెవలప్మెంట్ కావచ్చు హైవేలు కావచ్చు ఇంకేదో నా ఊళ్ళో నుంచి హైవే వస్తుంది హైవే చాలా బాగా ఉంటుంది రెండు పక్కల ఉన్న గ్రామం ఇంకేమీ అభివృద్ధి చెంది కనపడదు నా గ్రామాల నుంచి ఫ్లైఓవర్లు పోతున్నాయి గ్రామాలు అట్లనే ఉంటున్నాయి నా గ్రామాల భూములు తీసుకుంటున్నారు గ్రామం ఇంకా అట్లాగే ఉంటుంది ఇట్లా దేశం జరిగే అభివృద్ధిలో గ్రామం చాలా కీలక భూమిక పోషిస్తుంది కానీ గ్రామాలు జరగాల్సినంత అభివృద్ధి జరగట్లేదు రెండు పట్టణాల్లో ప్రజలు బతకాలంటే పట్టణాలు బతకాలంటే గ్రామంలో పండించిన వాళ్ళ తిండితోటే పట్టణాలు బ్రతకాలి అయినా అక్కడ తిండి పండించే రైతు ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు ఇక్కడ పట్టణాలకు తిండి ఇస్తున్నాడు అయినా అక్కడ రైతు అభివృద్ధి గురించి మనం ఆలోచించట్లేదు రైతుకి ఒక అభివృద్ధి హక్కుగా ఉంది మనం అనుకోవట్లా ఇక మూడో అంశం ఈ రోజున ప్రత్యేక పరిస్థితుల్లో చూస్తే కోవిడ్ కరోనా వల్ల ఉపాధి దొరకక వేల మంది తిరిగి గ్రామాలకు పోయారు పట్టణం పొమ్మన్నది పల్లె రమ్మన్నది మళ్ళీ ఆశలతోటి గొప్ప గొప్ప ఏదో సాధించాలని ఉద్యోగం లేదా ఉపాధి పొందాలని లేదా కూలు చేసి కనీసం జీవితం బతకాలని ఇట్లా రకరకాల కోరికలతోటి గొప్పగా బతకాలనో లేదా కనీసం బతకాలనో బతకడానికి ఏదో సంపాదించుకుందామనో పట్టణానికి వచ్చిన వాళ్ళందరూ ఈ రోజున పల్లెముఖం పట్టారు పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఈరోజు పల్లెలకి వెళ్తున్నారు ఇక్కడ చిన్న ఉద్యోగాలు చేస్తు లేదా కూలీలు కూడా అందరూ పల్లెలకు వెళ్ళారు పట్టణం పొమ్మన్నది కష్టం వస్తే పల్లె హక్కును చేర్చుకుంది మరి ఇలాంటి పల్లెల గురించి మనం ఏం ఆలోచన చేస్తున్నాం ఈ రోజున భారతదేశంలో దాదాపుగా ఏడు లక్షల గ్రామాలు ఉన్నాయి ఈ ఏడు లక్షల గ్రామాల అభివృద్ధి గురించి మనం ఇప్పుడు ఆలోచన చేయాలి అభివృద్ధి అనే హక్కు వాళ్ళకునే కోణంలో మనం ఆలోచన చేయాలి ఇక్కడ రెండు మూడు సూచనలు చేసి దీని గురించి ఇంకొంచెం మాట్లాడతాను ఒకటి గ్రామాల గురించి ఆలోచన చేసేటప్పుడు ఈ రోజున కొంతమంది గ్రామాల్లో ఉండొద్దు పట్టణాలు పెరిగితే అభివృద్ధి జరుగుతుంది పట్టణీకరణ ఎంత ఎక్కువ జరిగితే పట్టణాల్లో జనాభా ఎంత పెరిగితే ఎన్ని పట్టణాలు పెరిగితే అంత అభివృద్ధి అని మాట్లాడుతున్నాం కానీ దానివి మంచి చెడుగు పోకుండానే మన దేశంలో ఉన్న ఇంత పెద్ద సంఖ్యలో గ్రామాల్లో ఉన్న జనాభా కూడా పట్టణాలలో తీసుకురాగలుగుతామా పట్టణాలలో వాళ్ళకి అవకాశాలు కల్పించగలుగుతామా లేనప్పుడు పల్లెల్లోనే మనం వారికి ఏదన్నా అవకాశాలు కల్పించే ప్రయత్నం చేయాలి ఇక రెండు పల్లె అభివృద్ధి అనేది పల్లె కోసమే కాదు పట్టణాల అభివృద్ధి కూడా పల్లె అభివృద్ధి దోషం చేస్తుంది అక్కడున్న వ్యవసాయం గురించి మనం ఆలోచించాలి అక్కడున్న యువతి యువకుల గురించి మనం ఆలోచించాలి అక్కడున్న పిల్లల గురించి చదువు గురించి మనం ఆలోచించాలి అక్కడ గ్రామంలో ఉన్న వాళ్ళ ఆరోగ్యం చదువు గురించి మనం ఆలోచించాలి ఇవన్నీ ఆలోచన చేస్తేనే దేశం సమగ్రంగా అభివృద్ధి జరుగుతుంది ఇక పట్టణాలు పల్లెలు ఈ దేశ అభివృద్ధికి రెండు చక్రాలు లాంటివి ఒక చక్రం చాలా వేగంగా పరిగెత్తుతూ ఇంకో చక్రం కనీసం నడవలేకపోతుంటే చిన్నగా కూడా తిరగలేని పరిస్థితి కనుక ఏర్పడితే అది అభివృద్ధి జరిగినట్టుగా కాదు ఇప్పటికీ పూర్తిగా జరగట్లేదనే మాట అనట్లేదు కానీ పల్లెల మీద పెట్టాల్సినంత దృష్టి మనం పెట్టట్లేదేమో పల్లెలకు కేటాయించాల్సినంత బడ్జెట్ కేటాయింపులు మనం చేయటం లేదనే ఒక 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 అనుమానము అనుమానమే కాదు ఈరోజు అంకెలు చూస్తే అదే కనపడుతుంది ఈ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మళ్ళొక్కసారి పల్లెలకు అభివృద్ధి హక్కుని గుర్తు చేస్తూ ఇంకొక మాట చెప్పి ముగిస్తాను పల్లెల్లో ఉన్న ప్రజలకి ఈ కనీస వసతుల కల్పన అనేది ఎవరో పెట్టే భిక్ష కాదు ఇది వాళ్ళు వాళ్ళకు రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది వాళ్ళకున్న కనీస మానవ హక్కు ఈ రోజున కోవిడ్ సందర్భంగా యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఈ సంవత్సరం మానవ హక్కుల దినోత్సవాన్ని ప్రత్యేకంగా కోవిడ్ రికవరీ కోసం ప్రత్యేకంగా సెలబ్రేట్ చేస్తున్నారు అంతేకాదు కోవిడ్ తర్వాత ప్రపంచంలో హక్కులకు సంబంధించి అందరికీ ఈ అవసరాలు చాలా ఎక్కువ ఉంటాయి అందరికీ సమానంగా హక్కులు దక్కడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్య సమితి చెప్తుంది కరోనా వల్ల వాళ్ళ కొత్త రకమైన డిస్క్రిమినేషన్స్ వచ్చాయి కొత్త రకమైన వివక్షలు పుట్టుకొచ్చాయి కొత్త కష్టాలు పుట్టుకొచ్చాయి కొంతమందిని మరింత పేదరికంలోకి నెట్టింది ఈ సందర్భంగా ఈ హక్కుల్ని గుర్తు చేసుకునే బాధ్యత ఈ హక్కుల్ని అందరికీ దక్కేలా చేయడం అందరిపైన అవసరం ఉంటుంది మిలినియం డెవలప్మెంట్ గోల్స్ ఇప్పుడు మనం ఎస్డీజీస్ అంటాం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్గా మారినాయి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లక్ష్యాలు చేరుకోవాలన్నా దేశం అభివృద్ధి సూచికలు ఇంకొంచెం పైకి వెళ్ళాలన్నా ఈ దేశంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలన్నా ఈ రోజున ప్రతివాడు పల్లెల గురించి ఆలోచించే సందర్భం వచ్చింది పల్లె ప్రగతి గురించి ఆలోచించే సందర్భం వచ్చింది వాళ్ళ హక్కుల గురించి సందర్భం ఆలోచించే సందర్భం వచ్చింది వీటన్నిటి గురించి అందరూ ఆలోచిస్తారని మరొక్కసారి మీ అందరికీ మా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలుపుతూ మీ భూమి సెల్